సార్ ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. అంటే మీరు చాలా బిజీగా ఉంటారు, తెలిసిన విషయమే. చాలా బిజీ కాదు, ఈ యావరేజ్ బిజీ, పర్వాలేదు, నడిచిపోతుంది. మొత్తానికి అయితే మీ మీ ఒపీనియన్ సాహో గురించి చెప్పడానికి రెడీగా ఉన్నారు సార్. మీ సినిమా చూసారు కదా? చూసాను. ఎలా ఉంది సార్ సాహో? సినిమా బాగుంది బాగోలేదు అని డిసైడ్ చేయడానికి నేను ఒక్కడిని కాదు, కోటి మంది కోట్ల మంది ప్రేక్షకులు, వాళ్ళు నిర్ణయించాలి. ఒక వ్యక్తి కెమెరా ముందుకు వచ్చేసి బాగాలేదండి సినిమా, రొట్ట రాడ్డు వేస్టు అని డిసైడ్ చేయడానికి నేను ఎవరినండి. నాకు నచ్చింది సినిమా, మీకు నచ్చకపోవచ్చు, ఇంకొకటికి నచ్చకపోవచ్చు, 100 మందికి నచ్చచ్చు. అసలు తయారైన సినిమా ఎలాంటిదంటే నిండు గర్భిణి లాంటిది, 9 నెలలు నిండింది, ఆ అమ్మాయి ఇంకా డెలివరీకి సిద్ధంగా ఉంది. అలాంటి నిండు గర్భిణికి మగపిల్లడ పుట్టచ్చు, ఆడపిల్ల పుట్టచ్చు, ఏం పుడుతుందో మనం చెప్పలేం కదా. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుండొచ్చు, బాగోపోవచ్చు, ఒక మాదిరిగా ఉండొచ్చు, సూపర్ డూపర్ హిట్ అవ్వచ్చు, అది డిసైడ్ చేయడానికి మనం కాదు. సో కాల్డ్, చాలా నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, సినిమా విడుదలైన మర్నాడే మార్నింగ్ షో అయిపోయినాను, ఏ బాగాలేదు రట్ట రాడ్ వేస్ట్ ప్లాఫ్ డిజాస్టర్, అసలు అది సినిమాయే కాదు, అసలు డైరెక్టర్ అసలు బొర్రలేదు, ఏంటండి ఇవన్నీ నిర్ణయించడానికి మనం ఎవరం? ఇది చాలా తప్పండి. ఒక 4 రోజులు, ఒక 5 రోజులు ప్లీజ్ వెయిట్ చేయండి. మన ఇండస్ట్రీని మనమే మన వేళ్లతో మన కళ్ళల్లో పొడుచుకుంటున్నాం, అలా చేయకండి. మన వాళ్ళని మనం కీర్తించాలి, పొగడాలి, అభినందించాలి, వాడు ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లాడు ఉన్నాడు, వాడు బాగా చదవట్లేదు, ఆ పక్కింట్లో కుర్రాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, ఆయన చూసి నేర్చుకోరు, ఆడి సంఖ్య నాకు ఎదవా, ఆడే రైట్ నీకంటేను అని తిట్టడం చాలా తప్పు. నువ్వు వాడికంటే బాగా చదవగలవు, నువ్వు వాడికంటే బాగా రాయగలవు, వాడికంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వగలవు అని నీ కుర్రాన్ని నువ్వు ఎప్పుడైతే అభినందించావో వాడికంటే వీడు ఫస్ట్ క్లాస్లో తయారవుతాడు. ముందే మనం మన వాళ్ళని కించపరిచి కిల్లింగ్ చేసి వ్యవస్థను పాడు చేస్తున్నాం, అది వద్దండి. ఆ సినిమా మీద 1,000,000 మంది బతుకుతున్నారు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు. మనం ముందే 300 పైచలకు కోట్లతో ఖర్చు పెట్టిన సినిమాని సింపుల్గా ఒక వర్డ్తో రాడ్ వేస్ట్ చెత్త ఎందుకు పనిచేయదు, ఎందుకండి మాటలు, చాలా తప్పు. అసలు నిర్ణయించవలసింది ఎవరు? ప్రేక్షకులు. ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి అందరూ ఆనోట ఆనోట అని ఎవరి నోట విన్నా బాగోలేదని వస్తే అది కరెక్ట్ రిజల్ట్. మరి హిందీ ఫీల్డ్లో 100 కోట్లు ఎలా వచ్చేసిందండి? అక్కడ బాగాలేదే సినిమా, అసలు హిందీ వాళ్ళే రిజెక్ట్ చేయాలి, ఎంచేతను మన వాళ్ళు కాదు కాబట్టి. కానీ అక్కడ ప్రశంసించారు, తమిళనాడులో బాగుంది, మలయాళంలో బాగుంది, మన తెలుగులో ఏమైంది, ఎందుకు ఇలా కించపరిచి దాన్ని కిల్లింగ్ చేస్తున్నారు? అఫ్కోర్స్ నచ్చకపోవచ్చు. ఇప్పుడు 10 మంది వెళ్తే 6 నచ్చచ్చు, 4 నచ్చకపోవచ్చు. ఈ 4 బయటకు వచ్చి బాగోలేదు, రొట్టా రాడ్డు చెత్త చెదారం, అసలు సినిమాయే కాదు అని అండం చాలా తప్పండి. ఒక్క 4-5 డేస్ వెయిట్ చేయండి ప్లీజ్. మన సంస్థని పాడు చేయకండి, మన ఫిల్మ్ ఇండస్ట్రీని దిగజార్చకండి. మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఇప్పుడు మొన్న సింధు చూడండి, అక్కడికి వెళ్ళి చక్కగా ఆడి గెలిచి వచ్చింది. గెలవలేదని తిట్టేస్తామా? ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీం ఉన్నారు, నెగ్గి చక్కగా ఆడి వరల్డ్ కప్ తెచ్చారంటే అభినందిస్తాం, తేకపోతే తిట్టేస్తామా? తిట్టేసి ఉపయోగం ఏంటి? వాడు నెక్స్ట్ టైం ట్రై చేస్తాడు. బట్ కిల్ చేయకండి, ఫిలిం వ్యవస్థని కిల్ చేయొద్దు. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్, దయించి మీరు అపార్థం చేసుకోవద్దు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కాపాడమని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. అంతకుమించి నేను ఏం చెప్పలేను. నాకు నచ్చింది సినిమా, నాకే కాదు కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, నచ్చకపోవచ్చు, కానీ ముందే కించపరచకండి, 4-5 రోజులు ఆగండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రజలే చెప్పేస్తారు. అంటే సార్, అంటే తెలుగు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొంతమంది గ్రూపులుగా మారి అంటే ప్రభాస్ యొక్క స్టామినా స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో దాన్ని తర్వాత తట్టుకోలేరేమో అనే ఉద్దేశంతోనే ఇలాంటి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివ్ టాక్ వచ్చేలా చేశారు సో కాల్డ్ అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఇండస్ట్రీ పర్సన్గా మీరేం చెప్తారు? అది పిచ్చి ఆలోచన అండి. ఆయన స్టామినా పెరిగిపోతుందని తగ్గిపోతుందని మనం ఎవరండి? మనం ఎవరో ఏం చేయలేం, ప్రేక్షకులే దాన్ని నిర్ధారించవలసింది. మీకు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాను, శంకరాభరణం అనే సినిమా వచ్చింది, అది 15 రోజులు కలెక్షన్ లేవు, ఏగలు తోలుకున్నారు ఆ సినిమాకి. ఇంకా అదే ఆ టైంలో సోషల్ మీడియా ఉండుంటే ఆ సినిమా డిజాస్టర్. బట్ మరి ఈ రోజున ఏమైంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది అదే శంకరాభరణం సినిమా. అప్పుడు కానీ సోషల్ మీడియా ఉంటే మార్నింగ్ షో అయిపోయిన వెంటనే ప్రొడ్యూసర్ గారిని పిలిచి ఏమండి డబ్బా నెత్తి పెట్టుకుని పట్టుకెళ్ళిపోండి, ఆడతలేదు ఇక్కడ, ఎన్ని రోజులను వెయిట్ చేయం అని అనేవారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదండి, అందరూ మంచివాళ్ళే. బట్ ఒక వ్యవస్థను కిల్ చేయకండి, ఒక ప్రోడక్ట్ని చంపేయకండి, అది మనలో తయారవుతుంది. మన ఇండియాలో, మన తెలుగు కంట్రీలో
తయారవుతున్న సినిమాని కిల్ చేయకండి, దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మన పిల్లాడికి ముక్కు చీమిడి కారుతుందని చీ అదవా చీమిడి కారుతుంది అదవా అని గెంటేస్తావా? ఆ చీమిడి తుడిచి వాడిని ముద్దు పెట్టుకుని చేరదీస్తున్నాం. ఎందుకు? మన అక్కడ అండర్లైన్ చేసుకోండి, మన. ఇది కూడా మన తెలుగు సినిమా. మన తెలుగు సినిమాని మన తెలుగు వాళ్ళే చాలా నీచ నికృష్టంగా క్రియేట్ చేసి తిట్టడం అది ఎంతవరకు కరెక్ట్? ప్రేక్షకులు రేపు చెప్పేస్తారు, ఓ 5 డేస్ పోతే సినిమా బాగాలేదండి, బోర్ అండి, అది అలా అలాగా ఆనవటం ఆనవటం వెళ్ళిపోయి సినిమా ఇలాగే ఫ్లాప్ అవుతుంది. ఈవెన్ మార్నింగ్ షో అవ్వగానే గుణగణాలు చెప్పేస్తున్నారు, ఆ సినిమా అసలు బాగాలేదు అంటున్నారు. మరి సినిమాలో మీరు ప్రసాద్ దగ్గర కెమెరాలు పట్టుకుని ఉంచుంటారు, ప్రసాద్ ఐమాక్స్, మరి అందరూ బాగాలేదని చెప్పారా? ఏ రివ్యూ అన్నా తిరగండి, అందరూ బాగాలేదని చెప్పలేదు. ఒక ముగ్గురు సూపర్ అన్నారు, ఒక ఇద్దరు బాగాలేదన్నారు, ఓ ఇద్దరు సూపర్ అన్నారు. అంటే ఏమిటి? పుర్రకో బుద్ధి జీవకో రుచిలాగా ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ బయట పడేదాకా ఆగండి. ఒక్కడు బయటకు వచ్చేసి ఏ బాగాలేదు రట్ట రాడ్ అమ్మ సినిమా, ఏ డైరెక్టర్, ఏ ప్రభాస్ సరిగ్గది, ఎందుకని నిన్ను ఎవడడిగాడు ఇలా చెప్పమన్నారా, నీకు నచ్చలేదు, యావరేజ్ అని ఏదో సింపుల్గా ఒక వైసా వెరస చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ సినిమా ఫీల్డ్ వేస్ట్, అసలు సినిమా బాగాలేదు, అవి డైరెక్షనే బాగాలేదు, ఇవన్నీ నిర్ణయించడానికి నువ్వు అంతటి నిష్ణాతుడు కాదు. అయితే నువ్వు ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళవు, ఈ కబుర్లు చెప్పడానికి అక్కడికి వెళ్తున్నావు. సో అవి మానుకోండి, నా రిక్వెస్ట్ ఇది. లేదు చెప్తానంటే చెప్పుకోండి, మన వేళతో మన కళ్ళను మనమే పొడుచుకుని మన ఇండస్ట్రీని నాశనం చేసుకుంటున్నాం, అది ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. ఇదే ఫిలిం ఇండస్ట్రీ వల్ల కొన్ని వేల మంది బతుకుతున్నారు, వాళ్ళ బతుకులు కూడా నిర్వీర్యం అయిపోతాయి. ప్లీజ్ కాపాడండి, థ్యాంక్ యూ. బాహుబలి తర్వాత ప్రభాస్ చేయగలిగిన సినిమా అని చెప్పేసి సాహు అని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? బాహుబలి తర్వాత బాహుబలి ముందు అని కాదు, ప్రభాస్ గారు ఏ సినిమా చేసినా బాగానే ఉంటుంది. వాళ్ళు తీసే విధానాన్ని బట్టి, వాళ్ళ టెక్నికల్ వాల్యూస్ని బట్టి, కథను బట్టి ఆ సినిమా హిట్ అవుతుంది. బాహుబలి తర్వాత, బాహుబలి ముందు, బాహుబలిని మించింది అని చెప్పడానికి వీల్లేదు. ఏ సినిమా కా సినిమా, కాజా కాజాయే, జిలాబీ జిలాబీయే, జహంగీర్ జహంగీర్, దీంట్లో మరి బాహుబలి తర్వాత ఎక్స్పెక్టేషన్ పెంచుకోవడం తప్పలేదు. మరి సినిమా మారుతుంది, పెంచుకోవడం. 10th క్లాస్ 1st క్లాస్లో వేసాడు, ఇంటర్మీడియట్ ఇంకా 1st క్లాస్ మించి ఇంకోటి లేదు, అవునా? మళ్ళీ 1st క్లాస్ రావచ్చు, అంటే బాహుబలి మించి అని అనడం కాదు, దేనికి దానికి సెపరేట్. మించి తుంచి డౌను అత్యవసర మార్కులు లేకపోతే 50% మార్కులు అని కాదు, ఏదైనా జరగచ్చు. సార్ మీ సినిమా చూసారు కదా, ఏమొచ్చింది? నాకు నచ్చింది, ఒక ఇంగ్లీష్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది, ఆ టెక్నికల్ వాల్యూస్ నచ్చాయి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంతవరకు అలాగెవరూ తీయలేదు. అలా తీయలేదంటే తీయగల సత్తా ఉన్న దర్శకులు ఉన్నారు, కానీ ఇంతవరకు ఎవరు తీయలేదు. అందుకని దానికి నేను ఫస్ట్ ఓటేస్తాను. ఆ సినిమా ఒక ఇంగ్లీష్ చూస్తున్నంతసేపు ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టే అనిపించింది. సపోజ్ కొంతమందికి నచ్చకపోవచ్చు కథ, వాళ్ళకి బోరుకుంటుండొచ్చు, నాకు మాత్రం నచ్చింది, అదే నా పాలసీ. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని ఏ మేరకు ఏ రేంజ్లో తెరకెక్కించారని మీరు అనుకుంటున్నారు? ప్రభాస్ని చాలా ఒక డిగ్నిటీగా, దాన్ని ఏమిటంటారంటే మంచి క్వాలిటీగా, జస్ట్ లైక్ ఒక హాలీవుడ్ ఫిలిం లాగా ఆయన తీసుకెళ్లారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ అలు సిరీస్, యు ఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Hey, hi. Name me Kayu Matarna. Please subscribe Mirror channel. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV. Hi, this is Jabardasth Avinash. Please subscribe to Mirror TV. Hi, please subscribe Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel.